ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో కొన్ని మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ రోగులను గుర్తించి వారికి సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒత్తిడితో కూడిన జీవితం గడిపే జర్నలిస్టులకు వారి కుటుంబాలకు సైతం ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలనే సంకల్పంతో ఈరోజు సిద్దిపేటలోని ఎస్ఎస్సి నెట్వర్క్ కేంద్ర కార్యాలయంలో పనిచేసే జర్నలిస్టులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ సవ్యశ్రీ, చరణ్, రాజేష్, సుష్మా, శ్వేతలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. అవసరం ఉన్నవారికి మరిన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించడానికి ములుగు, వంటిమామిడి, లక్ష్మక్కపల్లి వద్ద గల ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్వీఎం హాస్పిటల్స్ మార్కెటింగ్ టీం సభ్యులు కళ్యాణ్, డాక్టర్ చరణ్లు మాట్లాడుతూ పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆసుపత్రిని నెలకొల్పారని తెలిపారు. ఇక్కడ రోగులకు అన్ని రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, 150 రోగాల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్సలు అందిస్తామని, శస్త్రచికిత్సలకు కూడా అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని తెలిపారు. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల విభాగాలలో చికిత్సలు, అత్యవసర వైద్య సేవలు సైతం అందిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆల్మోస్ట్ మన దగ్గర 140 కేసులకు ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఆరోగ్యశ్రీ వచ్చిన వాళ్ళకు, ఫస్ట్ టైం పక్షవాతం వచ్చిన వాళ్ళకు, లేకపోతే బైక్ మికిలు పడ్డ వాళ్ళకు, హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకు, సర్జరీలు ఏమన్నా యూరాలజీ సంబంధించినవి, మళ్ళీ పోతే డెంటల్ సంబంధించినవి, ఆర్థో సంబంధించినవి, న్యూరో, ఆప్తమాలజీ ఇలాంటి సంబంధించిన కూడా మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నాయి. నిరూపించుకొని మనము చేయించుకోవాలని కోరుకుంటున్నాము. అన్నిటికీ అవైలబుల్ మన ఆర్వీఎం హాస్పిటల్లో ఉంది. ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండాలని దగ్గరగానే ఉంది. సిద్దిపేటకి ఇక్కడ లక్ష్మకపల్లి దగ్గర ఉంది. ఆరోగ్యశ్రీతోని అన్ని స్కీమ్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. అడ్మిషన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు అన్నీ ఫ్రీ ఉంటాయి. ప్రతి అక్కడ ఉన్న అడ్మిషన్కి ఫ్రీ ఉంటుంది.